అమ్మ ఎంపీటీసీ. నన్ను కూర్చు ఫోన్ చేసినారన్నా, అది ఆయన ఓబిలెడ్డి, గోరికుంట ఓబిలెడ్డి అన్న, అమ్మ మీటింగ్ ఉంది, సుబ్బయ్య అన్న ఓబిలెడ్డి ఫోన్ చేసినారు, మధ్యాహ్నం మీటింగ్ ఉంది, నువ్వు సీను రాండిమ్మా అని చెప్పినారు. పోసానమ్మనని పోయినాము. పోయిన తర్వాత ఒక 10 నిమిషాలకు 1/2 గంటకు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి మా భాగ్యమ్మ మా గూటికే చేరినాడు. సరే అనుకున్నా, అప్పుడు అడిగినాను నన్ను, నువ్వు ఎట్లుంటావు తల్లి అంటే, నన్ను నేను ఇప్పుడు పోయేసార్లోనే కదా ఉండేది, ఎట్లా లేను కదా అన్న. అంటే నీ ఇష్టం ఏమిటంటే నీ ఎప్పటికీ పోయేసార్ పట్టుకున్నా శివన్న అన్నాడు. శివన్న కథ ఇంకా నాకు తెలియదున్నా అని చెప్పిన. ఇప్పుడు శివన్న నన్ను పిలిచినాడు. పిలిచిన తర్వాత అమ్మ నాకు ఈ పార్టీలో ఇష్టం లేదు, నేను పక్కకు పోతాడా, నీ ఉద్దేశం ఏమని నన్ను అడిగినాడు. నా ఉద్దేశం అంటే ఏమి లేదున్నా, నువ్వు ఎటు పోతే నేను నడవచ్చా, నీ అడుగు జాడాలోనే మేము నడుచామని చెప్తాను. నేను మీటింగ్ కానీ పోయిన ఆ రోజు అటుకి, కానీ మన పార్టీ కదా, నా పార్టీలో కండ వేసుకోమంటే వేసుకున్నాం. నేను వేసుకున్నా, సీనన్న వేసుకున్నాడు. ఆ డబ్బుల విషయం అయితే చెప్పినారన్నా, కానీ నేను డబ్బులు అయితే వాళ్ళు నాకు రూపాయిలే, నేను తెచ్చుకోలే. మీడియా మిత్రులు, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మొన్నటి దినం శివచంద్రారెడ్డికి కొత్తపల్లె పంచాయతీలో భారీ షాక్. ఎవడు భారీ షాక్? రేపు తెలుస్తుంది, రేపు రాబోయే ఎలక్షన్లలో ఎవడికి ఎంత షాక్ వచ్చేది ఎంత తెలుస్తుంది. నేను పెట్టి నా భిక్షతో గెలిచినటువంటి వారు వార్డు నెంబర్లు, వాళ్ళను ఎంతో ప్రలోభ పెట్టి నువ్వు కొంటున్నావు. నిన్నగాక నిన్న 50 లక్షలు ఇచ్చావంట ఒక వార్డు నెంబర్కు. 50 లక్షలు ఇచ్చినావు నాకు, 50 లక్షలు ఇచ్చినాడు నాకు త్రిపాలరెడ్డి అనే అబ్బాయి, నాతోడుతుంటాడు. ఇదేందో కర్మ, ప్రొద్దుటూరులో నియోజకవర్గానికి అంతటిగా ఆయన ఎమ్మెల్యే అయితే కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎన్నుకున్నాడు ఆయన. దాదాపు 10 నుండి 15 కోట్లు ఖర్చు పెడతాడంట ఈ మధ్యకాలంలో. ఎంతైనా కానీ ఖర్చు పెడతా. ఒక అబ్బాయికి వార్డు నెంబర్కు 50 లక్షలు ఇచ్చాడంటే ఎంత ఘోరం. తరువాత వివేకానంద కాలనీలో సుమంత్ అనే అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా 50 లక్షలు ఇస్తాం రా అని అన్నాడు. శివచంద్రారెడ్డి మనిషి అంటే డబ్బులు లక్షలు లక్షలు పలుకుతుంది, మరి ఎంత ఆయన దగ్గర ఎంత ఉందో, 1000 కోట్లు ఉన్నాయో అర్థమే కావడం లేదు. దాదాపు ఈ ఎలక్షన్లో 200 పై అంటే 100 కోట్లపై అంటున్నాడు. ఈ సమాచారం చూస్తే ఏది ఏమైనా కానీ కొత్తపల్లెలో నీకు మంచి మెజార్టీ తగ్గుతుంది. అది ఎంత అనేది కాదు, త్వరలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఏంది, శివచంద్రారెడ్డి అంటే ఏంది చూపి చేసి చూపించి చెప్తాను.